తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ లోని 16 మండలాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం కనిపించింది. మొత్తం 273 పంచాయతీలకు గాను 14 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 259 పంచాయతీలతో పాటు 2060 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సబ్ కలెక్టర్ హిమాంష్ కౌశిక్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట, ఎచ్చెర్ల పరిధిలోని 9 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొత్తం 274 పంచాయతీలకు గాను 15 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 259 పంచాయతీలతో పాటు 1915 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. నరసన్నపేట మండలం మబ్బగాం గ్రామంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ తన ఓటు హక్కు వినియోగించుకోగా, ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని పాతరపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం జిల్లాలో చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 2:30 సమయానికి పోలింగ్ శాతం 85.6% నమోదైంది. మొత్తం 296 పంచాయతీలకు గాను 58 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 238 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గజపతి నగరం మండలంలోని జూనియర్ కాలేజీలో ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తవలస మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్ సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్లోని 14 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2:30 పోలింగ్ శాతం 79.29% నమోదైంది. జిల్లాలో మొత్తం 288 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా 13 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 275 పంచాయతీలతో పాటు 2407 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 4 విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 76.74% పోలింగ్ నమోదైంది. గుంటూరు జిల్లాలో మొత్తం 266 పంచాయతీలు ఉండగా 27 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 239 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తాడికొండ నియోజకవర్గంలోని 16వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రకాశం జిల్లాలోనూ పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 78.77% పోలింగ్ నమోదైంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 208 పంచాయతీలు ఉండగా వీటిలో 40 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 168 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బలగాలు మోహరించాయి. నెల్లూరు జిల్లాలోనూ తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు నెల్లూరులో 73.2% పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 236 పంచాయతీలు ఉండగా అందులో 55 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 181 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పీస్ఫుల్గా జరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 75.68% పోలింగ్ నమోదైంది. మొత్తం జిల్లాలో 375 పంచాయతీలు ఉండగా అందులో 153 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 222 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. 621 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఘర్షణలు తలెత్తలేదు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 184 పంచాయతీలు, 1765 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు అనంతపురంలో అత్యధికంగా 82.26% పోలింగ్ జరుగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు కర్నూలులో 76.52% పోలింగ్ నమోదైంది. మొత్తం 265 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2177 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.